আওয়াজ শুনে না করলে বলতে পারছি না। తాకేవన్నీ కట్ చేయించండి, దారి కట్టాలి Thank you.
స్వాతంత్ర దినం గణతంత్ర దినోత్సవ వేడుకలని అంగరంగ వైభవంగా ఇక్కడ మన జగిత్యాల కిలలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి జగిత్యాల పురపాలక సంఘం తరపు నుంచి కూడా ఎప్పుడు చేసే విధంగానే ఇప్పుడు కూడా జనవరి 26th సెలబ్రేషన్స్ ప్రారంభం ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు చేయించడం జరుగుతూ ఉంది. శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి పరిశుద్ధ కార్మికులు క్లీనింగ్ యాక్టివిటీస్ అంతా కూడా నిన్నటి నుంచి ప్రారంభమైంది. యాక్టివిటీస్ని పరిశీలించడానికి ఆ పనులన్నీ కూడా పరిశీలించడానికి ఈ రోజున ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము అదేవిధంగా మాతో పాటు ఎల్పే 2వ వార్డు నాయకులైనటువంటి అహ్మద్ గారు, శానిటరీ ఎస్ఐ గారు బాలయెల్లం గారు, అదేవిధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ మరియు దుమాల రాజ్కుమార్ గారు, 21వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు అల్ల గంగాసాగర్ గారు, అదేవిధంగా మా నాయకులు సింగరావు గారు మరియు గంగాధర్ గారు, కొద్ది రామ్మోహన్ గారు, అదేవిధంగా మా సోదరుడు వంశీ మరియు హరితహారం డిపార్ట్మెంట్, వివిధ పురపాలక సంఘానికి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు సిబ్బంది అందరం కలిసి హాజరవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇప్పట్లానే జగిత్యాల పురపాలక సంఘం నుంచి పారిశుద్ధ్య పరంగా అన్ని రకాలుగా క్లీనింగ్ అనేది మేము చేస్తూ ఉంటాము. అదేవిధంగా స్వాగత తోరణానికి కిల దగ్గర ఉన్నటువంటి అన్నిటికీ కూడా వైట్ వాష్ చేయడం, అంటే సున్నం వేయించడం, పెయింట్ వేయించడం కూడా మేము చేస్తూ ఉంటాము. మరి దానికి అన్ని రకాలుగా కూడా కమిషనర్ గారికి సంబంధిత శిక్షణ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇంకొక రెండు రోజులలో ఆల్మోస్ట్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. మా పురపాలక సంఘం నుంచి మేము ఏర్పాటు చేసుకునే పనులన్నీ కూడా అయిపోతాయి. కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ ఉన్నాయి, డెఫినెట్గా అవి కూడా పూర్తి చేయవలసిందిగా, తొందరలో పూర్తి చేయవలసిందిగా ఎస్ఐ గారికి కోరుతా ఉన్నాను. ఆ మిగతా గ్రాస్ కటింగ్ మిషనరీ అనేది ఎక్కువ యూజ్ చేయండి, సో దట్ మనం కార్మికులతో పని తక్కువ చేపిస్తూ ఎక్కువ సంఖ్యలో మనం వాళ్ళని వాడుకోవచ్చు. మిషనరీ వర్క్ ఎక్కువ చేస్తే కనుక అంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయొచ్చు. మరి అవన్నీ కూడా ఇమీడియట్గా ఈ రెండు రోజులలో కంప్లీట్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా డెఫినెట్గా కూడా అన్ని వైపులా ఎక్కడా కూడా తక్కువ జరగకుండా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మా మున్సిపల్ నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి విచ్చేసినటువంటి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు.